ఈ రోజున కీడు నుండి తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలి? దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. అనేక మంది ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న. దావీదునిడా, ఎంతో మాకు కీడు కలిగినట్టుగా మేము భావిస్తున్నాము, అపవాదిని బట్టో లేకపోతే అన్యజనాంగాన్ని బట్టో లేదా మా చుట్టూ ఉన్న అవిశ్వాసాలను బట్టో మాకేదో కీడు కలుగుతున్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది, మా కుటుంబంలో పరిస్థితులు ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండటం లేదు, ఏంటో తెలియని అప్పటికప్పుడే అసమాధానం వచ్చేస్తుంది ఇల్లంతా కూడా, అప్పటికప్పుడే మా ఇల్లంతా కూడా ఏదో చీకటితో నింపబడినట్టు కనబడతా ఉంది, అప్పటిదాకా బాగానే ఉంటున్నాను, ఆల్ ఆఫ్ ఎ సడన్ భయము నా హృదయంలోకి వచ్చేస్తూ ఉంది, రేపు ఏం జరుగుద్దన్న భయం నాలోకి వచ్చేసింది, ఏంటో నాకు అర్థం కావట్లే, ఏమన్నా మాకు జరిగి ఉంటుందా అనే ప్రశ్న చాలామందిలో కనబడుతూ, మేము కీడు నుండి బయటికి రావాలి అంటే, కీడు అనే మాట ఇంగ్లీష్లో ఈవిల్ అనే పదం రాశారు. ఈవిల్ అనే ఆ పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నాము. అలాంటి కీడు నుండి మేము తప్పించబడాలంటే ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. కీడు నుండి తప్పించబడాలి అంటే మనందరం ప్రార్థన చేయాలా? దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయాలన్నాడు. ఈ మాట చెప్పింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ మాట చెప్పారు. మత్తయి సువార్త 6:13 చదవండి. దానిలో యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ఒక సంఘటన స్పష్టంగా అక్కడ మనం చూస్తున్నాం. Matthew 6:13, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను చాలండి, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని ఏం చేయ ప్రభువా? తప్పించుము. దుష్టుడు అనే మాటకు ఆ ఫుట్ నోట్లో ఒక పదం రాయబడింది. ఏమని ఉంటుంది తెలిసి? అక్కడ కీడు నుండి అని ఉంటుంది. దుష్టుని అన్న చోట పైన 1 అని వేసి ఆ క్రింద ఆ పదానికి మూల భాషలో ఉన్న అర్థం ఏంటో అక్కడ రాశారు. అనగా కీడు నుండి మమ్మల్ని ఏం చేయ ప్రభువా? తప్పించుము. మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు ప్రభువా. We want to learn how to cry out in God's presence. We need to learn how to pray in the presence of God meaningfully. అర్థవంతంగా ప్రార్థన చేయడం మాకు నేర్పించు అని ఆ శిష్యులందరూ కూడా యేసుప్రభువుని అడిగితే ఆయన అన్నారు, ప్రార్థన నేర్పిస్తూ మీరు ఇలా ప్రార్థన చేయండి అంటే, ఆ ప్రార్థన కేవలం అలాగే వల్లించమన్న ఉద్దేశం కాదు, ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత దాన్ని పట్టుకుని ప్రతిరోజు కూడా వల్లించమన్న ఉద్దేశం కాదు, కానీ జీసస్ టాట్ ద ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన చేసే విధానాన్ని దేవుడు చెప్పాడు. యాజ్ దీస్గా అలాగే ప్రార్థన చేయమని దేవుని ఉద్దేశం కాదు, కానీ అలాంటి విధానంలో మనం ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థనకు కూడుకోగానే పరలోకమందున మా తండ్రి, అడ్రస్ యువర్ గాడ్, నీ దేవుడు ఎలాంటి వాడో, నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, నువ్వు ఆరాధించే దేవుడు ఎంత బలిష్ఠుడో, నువ్వు ఆరాధించే దేవుడు ఎంత కృపగలవాడో, మొట్టమొదటిగా ఆ దేవుణ్ణి నీవు రికగ్నైజ్ చేయాలి. Unless and until you recognize your God, you can't pour out your spirit or your soul in the presence of God. Devuni yokka aunnatyannu gurtinchakapothe ayana sannidhilo nu prarthana cheyalevu. Paralokamandunna maa tandri, you dwell in the higher places and you are our father. Oka kumarunni oka tandri ela premistado, oka kumartini oka tandri ela premistado, devudu kuda alanti vadani mundu manam gurtinchala, recognition manlo undala. ఆ తర్వాత చాలా విషయాలు ప్రభువు మాట్లాడుతూ అందులో ఒక విషయాన్ని ప్రభువు ప్రస్తావిస్తూ, ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేకుండా దుష్టు నుండి మమ్మల్ని ఏం చేయ ప్రభువ నువ్వు తప్పించుమనే ప్రార్థన చేయాలట. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఎందుకు ప్రార్థన చేయమని మనం హెచ్చరింపబడుతున్నాము? ప్రతి దినం లేచిన తర్వాత కాసేపు మీ కుటుంబం కోసం మీకోసం ప్రార్థన చేసుకోండి అని దేవుని సేవకుల ద్వారా మనం ఎందుకు ప్రోత్సహించబడుతున్నామంటే, ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభువా కీడు నుండి మమ్మల్ని ఏం చేయి తప్పించు అనే ప్రార్థన చేయాలి. ఇట్ వర్క్స్. అలాంటి ప్రార్థన చేయడం ద్వారా మన మీదకు రాబోయే కీడులన్నింటినీ కూడా దేవుడు తప్పిస్తాడని లేఖనాలు ధృవీకరిస్తూ ఉన్నాయి. యూనిట్ టు ప్రే. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము, దుష్టుడు కీడు ఈ రెండు పదాలు కూడా అక్కడ ప్రస్తావించబడ్డాయి. అంటే కీడు ఎక్కడి నుంచి వస్తుందన్నమాట? దుష్టు నుండి వస్తుందన్నమాట. కొంతమంది అనుకుంటారు దేవుడు నాకు కీడు చేశాడండి, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటారు, కానీ దేవుడు కీడు చేయడట మనిషికి, దేవుడు అన్యాయం చేయడట మనిషికి. సర్వశక్తుడు ఏ ఒక్కరికి బాధనైనను విచారమునైనను కలుగు చేయడని బైబిల్లో ఉంది.
ఆయన ఏ ఒక్కరికి కీడు చేసేవాడు కాదు అని బైబిల్లో ఉంది. మనం జాగ్రత్తగా యాకోబు గారిని అడుగుదాం. యాకోబు గారు ఈ విషయంలో మీరు ఏం మాట్లాడతారంటే, ఆయన అన్నాడు, యాకోబు పత్రిక 1:13 చదివితే, దేవుడు కీడు విషయమై శోధించబడడు అని యాకోబు అనే దావీషునుడు కూడా కరాఖండిగా చెప్పాడు. ఆయన దేవుడు కీడు విషయమై శోధింపబడ్డట. కీడు విషయమై దేవుణ్ణి మనం ప్రశ్నించడానికి గాని, నువ్వు నాకు కీడు చేశావని అనడానికి మనకు స్కోప్ లేదు, మనకు అవకాశం లేదు అన్నాడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని. అబ్బో, దేవుడు నన్ను చాలా గట్టిగా శోధించేస్తున్నాడండి అని అనకూడదట. ఇప్పుడు మీకు అర్థమైందా? యాకోబు అనే దావీషునుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కీడు విషయం ఏం చేయబడ్డట, శోధించబడ్డ. ఎందుకోసం? ఆయన ఎవరికి కీడు చేయవాడు కాదు. ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు కనుక ఆయన మంచి చేస్తాడు, మేలు చేస్తాడు. కానీ మానవుడు తన యొక్క అవిధేయతను బట్టి, అపవాదికి చోటు ఇవ్వడాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కీడును మనిషి ఎదుర్కొంటూ ఉన్నాడు. కీడు అనేది అపవాది నుండి వస్తుంది అనే విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యాకోబు అన్నాడు, కీడు విషయం మీలో ఎవరు కూడా దేవుని శోధించకండి. ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా కీడు జరిగితే దేవుడు నాకు చేశాడని అనకూడదట. ఎందుకోసం? ఆ కీడు దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. ఆయన శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధించడు. కానీ దేవుడు పరిశోధిస్తాడు, కానీ మనిషిని ఏం చేయడు, శోధించడు. శోధన మనిషిని పతనానికి నడిపిస్తుంది, పరిశోధన మనిషిని ఉన్నత స్థలాల్లో నిలబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అబ్రహామును పరిశోధించను అనే మాట. టెంప్టేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టెస్టింగ్. టెస్ట్ అనే పదానికి, టెంప్టేషన్ అనే పదానికి చాలా వ్యత్యాసం ఉంది. అపవాది మనల్ని శోధిస్తాడు, దేవుడు మనల్ని ఏం చేస్తాడు, పరిశోధిస్తాడు. పరిశోధన అనగా మనల్ని మెరుగుపెట్టడానికి, మనము ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి, సమర్థవంతంగా ఉపయోగపడడానికి దేవుడు మనల్ని మెరుగుపెట్టాలనుకున్నప్పుడు పరిశోధన అనేది మనలో ఉంటుంది. కానీ దేవుడు ఏ ఒక్కరిని కూడా శోధించడు అని బైబిల్లో ఉంది. కొంతమంది త్రాగేసి రోడ్డు మీద పడిపోయి, ఏంటా పరిస్థితి అంటే, దేవుడి మధ్యన బాగా శోధించేస్తున్నాడు నన్ను, ఈ షాపు చూడగానే వెళ్ళిపో అంటున్నాడు లోపలికి అని కొంతమంది దేవుడి మీద నెట్టేస్తూ ఉంటారు. తప్పది. నువ్వు చేసే పాపాన్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడనో, లేకపోతే దేవుడు చేయమంటున్నాడనో, లేదా ఇలా చేయడంలో దేవుని ఉద్దేశం ఏదో ఉండుంటుందేమోనండి అని అనుకోవడం, అది ఖచ్చితంగా దేవదోషణం అవుతుంది. ఇట్స్ అ బ్లాస్ఫీమీ. అది దేవదోషనే. అందును బట్టి నువ్వు చేసే పాపాన్ని ఎప్పుడు కూడా దేవుడు చేయిస్తున్నాడని అనకూడదట. మనం దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శోధించడు. ఆయన శోధించడు. కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుని, ఏమో దేవుని చిత్తంలో అలా ఉందేమో నేను పెట్టేసుకుని అలా బతికేద్దామని, మరి అలా ఉంటే నరకాన్ని పోవాలని కూడా ఉంది. మరి ఆ విషయాన్ని నీకు అర్థం కావట్లే. అన్యాయం అక్రమం చేస్తూ, ఏమో నేను ఇలా బ్రతికేలేని, దేవుడు నన్ను నొసట మీద రాసేడేమో అని అందును బట్టి ఎలా ఉన్నానండి. నో మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు కీడు విషయమై ఎప్పుడు కూడా శోధించబడని బైబిల్లో ఉంది. సో కీడు అనేది దుష్టు నుండి వస్తుంది. కాబట్టి దుష్టు నుండి మమ్మల్ని తప్పించుమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.